హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాన్ ఫస్ట్ రోజున చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు అండ్ ఎగ్జైటింగ్ రిఫ్రెషింగ్ మోడ్లో ఉండి ఉంటారు సో కొత్త సంవత్సరం వచ్చేసింది మీ అందరికీ కూడా ముందుగా ఐ విష్యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మీ అందరు కూడా చాలా హెల్తీగా హ్యాపీగా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సో లాస్ట్ ఇయర్ అంతా కూడా మనకి ఈవెన్ లాక్డౌన్ కంటిన్యూ అయితే గడిచిపోయింది ఇయర్ అయినా కొంచెం ఓకే అనుకున్న టైంలో మళ్ళీ ఒమిక్రాన్ ఎఫెక్ట్ అనేది ఉండడం జరిగింది సో మీ అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అట్మోస్ట్ కేర్ అయితే తీసుకోండి బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడం అయితే మర్చిపోవద్దు సో ఎస్ ఈరోజు నేను ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను యాక్చువల్గా మేము థర్టీ ఫస్ట్ నైట్ ఎలా స్పెండ్ చేసాము అండ్ ఫస్ట్ జాన్ ఎలా స్పెండ్ చేసాము అనేసి అయితే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను యాక్చువల్గా బాబుతో కొంచెం కంటిన్యూస్ నేను వీడియోస్ క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు అండ్ కొన్ని అయితే నేను మీకు క్యాప్చర్ చేసి ది బెస్ట్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట సో మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారు అనేసి అయితే ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి అండ్ బిఫోర్ గోయింగ్ టు ద వీడియో మీ అందరికీ కూడా లైక్స్ షేర్స్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ మీ సపోర్ట్ ఇప్పటి వరకు కూడా ఈ త్రీ మంత్స్లో చాలా చాలా బాగా జరిగింది అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ మీ సపోర్ట్ ఈ ఇయర్ కూడా ఇలానే ఉండాలి ఇలానే జరుగుతుంది అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో లైక్ చే వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి ఛానల్లో సో ఒకసారి ఈ ఛానల్లోకి వెళ్ళేసి అయితే మొత్తం స్క్రోల్ అవుతూ ఉంటాయి చూడండి ఓకే సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఏంటంటే మనకి ఫెస్టివల్స్ కానీ ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు గూగుల్లో థీమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో మనకి న్యూ ఇయర్ కూడా మొన్న మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు మనం జస్ట్ అది క్లిక్ చేసినట్లయితే అక్కడ పాపర్స్ అనేవి రావటం జరుగుతుంది చాలా చాలా బాగుంది ఇంట్రెస్టింగ్గా ఎస్పెషల్లీ కిడ్స్కి నచ్చుతుంది ఇది మా వాడికి కూడా ఇలానే చూపించామన్నమాట వాడు చాలా ఎగ్జైటింగ్ మోడ్లో అరిచేస్తూ ఉన్నాడు సో పిల్లలకి జనరల్గా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటాయి కదండి ఎస్ థర్టీ ఫస్ట్ నైట్ నేను మేము ఇది డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ మేము అబ్జర్వ్ చేసామన్నమాట తర్వాత ఏంటంటే మేము బయట చాలా బాగుంది కొంచెం సందడిగా అనేసి బాబుని తీసుకొని బయటకి వెళ్ళాము అలా వెళ్తున్నప్పుడు పిజ్జా వాళ్ళకి వెళ్ళి ఫుడ్ అనేది స్నాక్స్ అనేది తిన్నాం అనమాట సో అక్కడికి ఏంటంటే బాబు అక్కడ ఉన్న పిజ్జా వరల్డ్ అని రాసి ఉంచటం ఏమన్నా వాల్స్ మీద స్టిక్ చేసి ఏదైనా కొటేషన్స్ కానీ ఉన్నప్పుడు అవన్నీ చదవటం సో ఇవన్నీ చేస్తూ ఉన్నాడు బై గాడ్స్ గ్రేస్ గాడ్స్ గిఫ్ట్ అనే అనుకోవచ్చు వాడికి కొంచెం చదవటం అన్నా కూడా అలాంటి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఇంట్రెస్టింగ్గా చూసి అది ఏంటి అనేది చదివి చూస్తూ ఉంటాడు బాబు సో ఎస్ మనం పిల్లల్ని బయటికి వెళ్ళినప్పుడు పట్టుకోవడం చాలా కష్టం దట్స్ ద సెకండ్ వే సో ఇప్పుడు చూడండి చూశారు కదా అది మొబైల్లో యాక్చువల్గా సాంగ్ ప్లే అవుతుంది వీడు కూడా పాడేస్తున్నాడు అనమాట దానికి కోరస్ లాగా సో ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము చిల్లీ చికెన్ అండ్ ఆయోమాన్ పిజ్జా ఫుడ్ రాగానే మేము ఏంటంటే అటాక్ అన్న మోడ్లో తినేస్తున్నాం అనమాట సో పిజ్జా కూడా వచ్చేసింది ఇక్కడ ఫుడ్ ఏంటంటే చాలా చాలా బాగుంటుందండి ఈ పిజ్జా వరల్డ్ అనేది మోర్ దాన్ టెన్ ఇయర్స్ నుంచి ఉంటుంది అండ్ సేమ్ అడ్రస్లో అయితే కాదు కొంచెం డిఫరెంట్ అడ్రస్లో ఉండటం జరిగింది ఇది వచ్చేసి గుంటూరులో లక్ష్మీపురం హాలీవుడ్ బాలీవుడ్ థియేటర్ పక్కనే ఉంటుందన్నమాట సో ఇక్కడ న్యూ ఇయర్ సందర్భంగా బయట కేక్స్ అవన్నీ పెట్టి స్టాల్స్ సేల్ అనేది చేస్తున్నారు వాళ్ళు అండ్ ఫైనల్లీ ఒక పిక్ తీసుకొని అయితే మేము ఇంటికి స్టార్ట్ అయ్యాము సో ఆన్ ద వే చూస్తే ఇదంతా కూడా మా మా అపార్ట్మెంట్ కింద వేసిన ముగ్గులండి మేము వచ్చేటప్పుడు ఆన్ ద వే చూసినట్లయితే అందరూ కూడా ముగ్గులతోటి కలర్స్ తోటి ఫుల్ బిజీలో ఉన్నారనమాట అండ్ మా ఇంటి కింద ఇది అపార్ట్మెంట్లో తీసాము యాక్చువల్గా నైట్ టైం క్యాప్చర్ చేసింది కదా అంత క్లియర్గా కూడా లేదు వీడియో అనేది బట్ ఎస్ క్యాప్చర్ చేసి షేర్ చేయడానికైతే ట్రై చేశాను కొన్ని ఏంటంటే ఈ వీడియోలో మేము వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో కానీ బాబుతో క్యాప్చర్ చేయటం కంటిన్యూటీ అనేది లేకుండా కొంచెం జస్ట్ ర్యాండమ్గా అయితే షేర్ చేశాను అనమాట సో కింద కేక్ కటింగ్ అనేది జరిగింది మా అపార్ట్మెంట్ కింద అండ్ కొందరు ఏంటంటే చర్చెస్కి వెళ్ళారు కొందరు గ్యాదరింగ్స్కి బయటకి వెళ్ళారు సో చాలా లిమిటెడ్గానే గ్యాదర్ అయ్యాము అంకుల్ ఏంటంటే బాబుని పట్టుకొని కేక్ కటింగ్ అనేది చేశారు మా వాడికి కొంచెం గ్యాదరింగ్స్ కానీ లేదంటే మేము ఎవరి దగ్గరైనా ఇంటికి వెళ్ళినా రిలేటివ్స్ ఇంటికి వచ్చినా లేదంటే బయటకు తీసుకెళ్ళినా కూడా ఫుల్ ఎగ్జైటింగ్ మోడ్ హైపర్ యాక్టివ్ అయిపోతూ ఉంటాడనమాట సో అంతే కదా సందడి వాతావరణం ఇష్టపడుతూ ఉంటారు అండ్ అలా ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ కటింగ్ అనేది జరిగింది ఆ తర్వాత ఇంకా డిస్పస్ అయ్యామన్నమాట ఒక హాఫ్ అన్ అవర్కి సో జనరల్గా రొటీన్ లైఫ్లో బిజీ బిజీగా ఎవరి టైం ఎవరి లైఫ్ వాళ్ళకి గడిచిపోతూ ఉంటుంది ఇలాంటప్పుడే కొంచెం చిన్న చిన్న గ్యాదరింగ్స్లో గ్యాదర్ అవుతూ ఉన్నప్పుడు ఏంటంటే చాలా హ్యాపీగా ఉంటుంటుంది అండ్ ఏదైనా మాట్లాడుకుంటూ అలా సరదాగా గడిచిపోతుంది అనమాట సో మా వాడు ప్రతి ఒక్కరిని పిలిచి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని మాత్రం చెప్పాడండి చక్కగా సో ఫైనలీ వీ హ్యాడ్ అ గుడ్ టైమ్ అండ్ తర్వాత డిస్పస్ అయ్యామనమాట లాస్ట్లో మీకు ఒక సెల్ఫీ అనేది క్యాప్చర్ చేశాను సో అది కూడా నేను మీతో షేర్ చేస్తాను చూడండి అలా ఏంటంటే అది నైట్ పో నైట్ అవటం వల్ల మోడ్ అంత క్లియర్గా లేకుండా ఉంది సో అలా గడిచిపోయింది అండ్ జాన్ ఫస్ట్ మార్నింగ్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది అంతా కూడా వాడు విష్ చేస్తాడు చూడండి మీకు సో ఆ రోజంతా కూడా ఆఫ్టర్నూన్ టిల్ ఈవినింగ్ స్పెండ్ చేసాము అండ్ ఈవినింగ్ ఏంటంటే మమ్మీ స్నాక్స్ ప్రిపేర్ చేశారు అండ్ అలా తినేసి ఆ తర్వాత చిన్న చిన్న ఫొటోస్ అనేది దిగామనమాట యాక్చువల్గా జాన్ అని అంటే జాన్ ఫస్ట్ కేక్ కటింగ్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటాము ఇన్ జనరల్ బట్ ఏంటంటే బాబు బర్త్డే కూడా ఉంది అండ్ మా యానివర్సరీ కూడా ఉందన్నమాట ఈ మంత్లోనే సో ఇంకా ఇన్నిసార్లు కేక్స్ అంటే ఇంట్లో కూడా అంత ప్రిఫర్ చేయరు కేక్స్ మేము కూడా చాలా లిమిటెడ్గానే సో అందుకని అప్పుడే చేసేద్దాం సెలబ్రేషన్ అన్నట్లుగా కేక్ ప్లాన్స్ ఏం చేయలే జస్ట్ వీ హ్యాడ్ స్నాక్స్ అండ్ పిక్స్ తీసుకొని ఉన్నామన్నమాట సో ఫ్యామిలీతో అయితే మంచిగా స్పెండ్ చేయటానికి దొరికింది టైమ్ సో మమ్మీ వాళ్ళు కూడా డైలీ మేము ఈవెన్ వర్క్లో బిజీ అయిపోతూ ఉంటాము ఇంక ఇలాంటి అప్పుడే కదా ఒక్క డే అయినా కూడా హ్యాపీగా స్పెండ్ ఉంటుంది సో జాన్ ఫస్ట్ అయితే చాలా చాలా బాగా గడిచిపోయింది అండ్ మీరు ఇప్పుడు చూస్తున్న ఫొటోస్ మేము ఆరోజు దిగినాయి అనమాట నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట ఈ మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ అనేవి ఉండటం సో మా బాబుకి అను మా హస్బెండ్కి ఇద్దరికి ట్విన్నింగ్ టైప్లో పెట్టాము జనరల్గా ఏ ఇద్దరమైనా కూడా మ్యాచ్ అప్స్ వేసుకుంటూ ఉంటాం బాబు నేను కానీ మా హస్బెండ్ నేను కానీ మా హస్బెండ్ బాబు బాబు కానీ అలా సో అదంతా అయిపోయింది అండ్ బయటికి జస్ట్ సరదాగా బాబు ఇలా లాగేస్తున్నాడు బయటకు వెళ్దాం అనేసి అందుకే ఇంకా అలా సరదాగా తీసుకొచ్చామన్నమాట బయట కూడా ఫుల్ టు రష్ ఉంది ఈవెన్ థర్టీ ఫస్ట్ ఎలా ఉందో ఫస్ట్ రోజు కూడా ఈవినింగ్ అలానే చాలా రష్గా ఉన్నాయన్నమాట రోడ్స్ అంతా కూడా సో బెలూన్ బ్లోవర్ ఉంటుంది కదా అది పర్చేస్ చేద్దామని షాప్కి వచ్చాము అండ్ అయిపోయింది ఆ తర్వాత అలా వెళ్తున్నప్పుడు ఈ కాఫీ అండ్ మెడ్రాస్ కాఫీ అనేది ఒకటి ఉంది సో అక్కడ కాఫీ టేస్ట్ చేద్దాం అనేసి అయితే ఆగాం మా వాడితో ఎక్కడికి వెళ్ళినా కూడా వాడిని పట్టుకోవడం వాడు వెళ్లకుండా చూడటం ఇదే తంటాలు సరిపోతూ ఉంటాయి మాకు ఇది వచ్చేసి అడ్రస్ లక్ష్మీపురం మెయిన్ రోడ్లో స్వీట్ మ్యాజిక్ పక్కనే అండ్ రామచంద్ర బ్రదర్స్ కళానికి తన ఆపోజిట్లో ఉంటుంది చాలా చాలా బాగుంది కాఫీ అయితే సో దీంట్లో కాఫీ అండ్ టీ వెరైటీస్ చాలా ఉన్నాయి అండ్ ట్వంటీ థర్టీ రూపీసే ఉంది వర్త్ కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు ఎవరైనా కూడా డెఫినెట్గా ట్రై చేయండి సో అలా అయిపోయింది అక్కడ అండ్ లేటర్ మేము బాబుకి శాండిల్స్ పర్చేస్ చేద్దామని పక్కనే ఉన్న సెంటర్కి అయితే వెళ్ళామండి ఇక్కడ ఏంటంటే న్యూ ఇయర్ సందర్భంగా ఈవెంట్ సంక్రాంతికి కూడా కంటిన్యూ అవుతుంది అనుకుంటా ఫుల్ ఆఫ్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి అండ్ తీసుకున్నాము బాబుకి అండ్ లోపల చూసారా మీరు ఎన్ని వైడ్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది మెన్స్ శాండిల్స్ కానీ ఉమెన్ కానీ కిడ్స్ కానీ కిడ్స్ యూనిసెక్స్ కానీ అండ్ ఈవెన్ లేడీస్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి జెంట్స్ వాలెట్స్ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ అలాంగ్ విత్ డిస్కౌంట్స్ ఉన్నాయి కాబట్టి సో మేము ఏది పర్చేస్ చేయాలన్నా మా వాడితో కొంచెం మాకేంటంటే బాబుని బయటికి తీసుకెళ్తే చక్కగా వాడు ఎంజాయ్ చేస్తాడు కదా అనే ఫీలింగ్ అయితే ఉంటుంది జనరల్గా పేరెంట్స్ అందరికీ కూడా బట్ పిల్లల్ని పట్టుకోవటం అంటే ఎంత పెద్ద టాస్క్ అసలు సో ఏదో పట్టుకొని అటు ఇటు తిరిగేస్తూ ఉన్నాడు ఒకటి రెండు నచ్చాయి సో ఫైనలీ మేము అక్కడ సాయి అని అతను ఉన్నాడు అతను రిసీవింగ్ కానీ సో మేము పర్చేస్ చేశాక పాపం బయట వరకు వచ్చి కూడా మాకు ఆ బ్యాగ్ అనేది పర్చేసింగ్ బ్యాగ్ హ్యాండ్ ఓవర్ చేయటం ఇదంతా కూడా చాలా బాగా చేశాడు తను సో ఈవెన్ కస్టమర్ సర్వీస్ ఏదైనా షాప్కి వెళ్ళినా మనకి కస్టమర్ సర్వీస్ బాగుంటేనే మనం ఒకటి రెండు సార్లు వెళ్ళటానికి కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా డెఫినెట్గా విజిట్ చేయండి అప్ టు సంక్రాంతి వరకు ఉంటుంది అనుకుంటా ఈ డిస్కౌంట్స్ అనేవి సో ఫైనలీ వీ హ్యావ్ అ వెరీ గుడ్ టైం అండి థర్టీ ఫస్ట్ ఫస్ట్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను మీరు కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు అండ్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు అనేసి అయితే కామెంట్లో డెఫినెట్గా తెలియజేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ప్లీజ్ 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 లైక్ చేయండి కొందరు అయితే లైక్ చేయటం మర్చిపోతున్నారు సో డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అలానే ఈ న్యూ ఇయర్లో ఏంటంటే యాక్చువల్గా నేను లైవ్ వీడియోస్ అనేవి చేయడానికి కూడా ప్లాన్ అనమాట ఫస్ట్లీ నాకు ఇంట్రొడక్షన్ వీడియో చేయాలనేసి అయితే ఉంది ఎప్పటి నుంచో ఉంది ప్లాన్ కొంచెం కుదరక కొంచెం బిజీగా అనేసి కొన్ని అరేంజ్మెంట్స్ అవన్నీ ప్రాపర్గా చూసుకోవటానికి చూసుకొని నేను డెఫినెట్గా చేస్తాను వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టేక్ కేర్ ఆల్ బాయ్ బాయ్